ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో మండలంలోని పలు గ్రామాల ముస్లిం మైనార్టీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మెదులుతుంటే బీజేపీ ప్రభుత్వం చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇకనైనా నరేంద్ర మోదీ అమిత్ షా ముస్లిం రిజర్వేషన్పై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ అబ్దుల్ పాషా ఫిరోజ్ షబీర్ ముస్తఫా అలీ హుసేన్ హైమద్ ఆయుబ్ ఉస్మాన్ ఇంతియాజ్ షాదుల్ సాదక్ తదితరులు పాల్గొన్నారు. సోదర భావంగా ఇక్కడ జీవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో లేనిపోని చిచ్చులు కలుపుకుంటూ మోడీ అండ్ అమిత్ షా గారు వివిధగా లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ప్రకటనలు బాగా పలుకుతున్నారు. మళ్ళీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తాము, మా ప్రభుత్వం వస్తే మేము ఏదైనా చేస్తామనంటే హిందువులకు ముస్లింలకు ఈరోజు సోదరుగా బతికే వాళ్ళకి లేనిపోని ఊహించుకుంటూ కట్టుకథలు చెప్పుకుంటూ రేపటి కాల కలిసి లేకుండా వీళ్ళ లోపల ఘర్షణలు సృష్టించాలని మీరు అనుకుంటున్నారు. మేము సోదర భావంగానే హిందూ ముస్లిం మంచిగా కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటున్నాము. మీరు ఏది చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఇక్కడ మాత్రము తెలంగాణ లోపల ఇది ఎందుకు చెల్లదని ప్రజాముఖంగా నేను తెలుపుకుంటున్నాను. రిజర్వేషన్ ముస్లింది రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పారు. మీరు ఎత్తేస్తుడు కాదు కదా, మీ తరం కూడా కాదని మేము చెప్తున్నాం. మీరు గెలిచిన జాగాలు కూడా ప్రజలకు ఏం చేయలేదు, లేనిపోని ఆటంకం సృష్టించుకుంటూ ఈరోజు ఘర్షణ సృష్టిస్తున్నారు. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ అమిత్ షా, ఇష్టం ఉన్నట్టు మళ్ళీ కూతురు పూజదు తెలంగాణ తెలంగాణ లోపల తెలంగాణ ఆధ్వర్యం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అందరం మంచిగా ఉన్నామని కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.